ఉద్యోగ రంగం సమస్యలతో కుదేలవుతుందని ఇది తెలంగాణ ప్రభుత్వం వైఫల్యమని టీచర్స్ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ పదవిని అలంకార ప్రాయంగా కాకుండా ఓ బాధ్యతగా చూస్తానని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యలు, అలాగే పాఠశాలలో సదుపాయాలపై మండలిలో గలమెత్తుతానని, అవకాశం ఇవ్వకపోతే ప్రజల్లోకి వెళతానన్నారు. దేశంలోనే అతిపెద్ద బడ్జెట్ రంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం చారకరమని ఏవిఎన్ రెడ్డి అన్నారు. ఈ సమస్య పరిష్కారం గురించి కూడా అన్ని సంఘాల యొక్క ప్రతినిధులు కూడా కలిసి వస్తారనుకుంటున్నాను, వస్తారు కూడా. ఎందుకంటే ఎవరు దీనికి నో అంటేందుకు ఆస్కారం లేదు. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం గురించి ఎన్నో రకాలుగా ఉన్నది, ఇప్పుడే మనం అన్నీ చెప్పలేము. దాన్ని ఏ విధంగా కార్యరూపం దాల్చాలన్న సంగతి తర్వాత చెప్తాను నేను. బట్ వాళ్ళకున్నటువంటి సమస్యలను పరిష్కారం మాత్రం నిద్రపోకుండా మాత్రం తిరుగుతాం, ప్రభుత్వం తీసుకొస్తాం. వాటిని సమస్యలు పరిష్కారం కాకపోతే ఏం చేయాలన్న సంగతి కూడా మేము ఒకటి ప్లాన్ చేసుకోవాలి. ఏంటంటే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇప్పటికి కూడా 26,500 స్కూల్ ఉన్నాయి తెలంగాణలో, ప్రభుత్వ పాఠశాలలు. ఇప్పటికీ 6,500 స్కూలు సింగిల్ టీచర్ స్కూల్గా నడుస్తున్నాయంటే దాని గురించి ఆలోచించుకోవచ్చు. ఒక సింగిల్ టీచరు గ్రేడ్ 1-5 అన్ని సబ్జెక్టులు అందరి పిల్లలకు చెప్పడం వీలవుతుందా? ఈ విధంగా బేసిక్ ప్రాథమిక విద్యా స్థాయిలోనే స్టాండర్డ్స్ ఏ విధంగా కోల్పోతున్నన్న సంగతి దీనికి ఒక నిదర్శనం. ఆ తర్వాత మిగతా స్కూల్ కూడా ఎక్కడున్నప్పుడు కూడా స్ట్రక్చర్ లేక, సపోర్టింగ్ స్టాఫ్ లేక,